అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. నిజంగా వీళ్ళు మంచు లక్ష్మి అండ్ తను ఇద్దరు బాగా క్లోజ్ గా ఉన్నట్టుంటారు. వాళ్ళిద్దరికి అస్సలు పడదు. అడిగే క్వశ్చన్ ఎవరికి? అక్కకి నాక. సి అక్క మనోజు ఆర్ మచ్ క్లోజర్. అక్క మనోజ్ ఆర్ మచ్ క్లోజర్, బట్ ఫర్ మీ ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ. అది ఫ్యామిలీ ఫస్ట్ నాకు. ఇట్స్ ఆల్వేస్ దర్. అక్కని నేను, మా అక్కని లాంచ్ చేసింది నేనే కదా. అక్కని లాంచ్ చేసింది టీవీ ఇండస్ట్రీ. అలానే కాదు, ఇప్పుడు ఇప్పుడు అక్కకి ఏంటంటే ఐ మెయింటైన్ మై డిస్టెన్స్. ఓకే. సో వాళ్ళకి మా అక్క కోపం ఎక్కడంటే, వీడు పిలిస్తే షోలకు రాడు, వీడు పిలిస్తే ఫంక్షన్స్కి రాడు. నా ఫంక్షన్స్కి నేనే వెళ్ళాలంటే నాకు ఇబ్బంది, నాకు టెన్షన్. జనాలను చూస్తే అది చాలామంది యారగెన్స్గా అనుకుంటారు. కానీ ఒక నాకు, నన్ను అదే షూటింగ్లో తీసుకెళ్ళి పెట్టండి, 24 hours నా కెమెరా ముందు ఐ బి వెరీ కంఫర్టబుల్. అదే మీరు ఏదైనా ఒక సోషల్ గ్యాదరింగ్లోనో ఏదైనా ఒక పార్టీకి రమ్మానండి, నా వల్ల కాదు. అది రాంగ్. చాలాసార్లు అనుకున్నాను, కానీ 2-3 స్పీచెస్ విన్నాను, చాలా సూపర్గా మాట్లాడారు. ఏది అది నాకు గుర్తులేదు. అవి చాలా బాగా మాట్లాడారు. అసలు నేను ఇంత బాగా మాట్లాడతాడైనా టెన్షన్ అండి నాకు. నాకు జనాల్ని చూస్తే నాకు టెన్షన్ పడిపోతుంటా నేను. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం నేను బయట హైదరాబాద్, ఇప్పుడు రెగ్యులర్ రెస్టారెంట్కి వెళ్ళి, నాకు నేను పెద్ద ఫుడ్డీ, నేను వెళ్ళి ఫుడ్ ఎక్కడంటే ఏ రెస్టారెంట్లో బాగున్నా అక్కడ తినాలనుకుంటా. కానీ తినేటప్పుడు రెస్టారెంట్లో అందరూ ఏం తింటున్నారు వీరు చూస్తూ ఉంటారు. ఆ అటెన్షన్ నాకు ప్రైవసీ పోద్ది. అందుకే బట్ దట్స్ కామన్ దట్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ బట్ అందుకే నేను ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం నేను బయటకు వెళ్ళి మెడ్రాస్లో కానీ లేకపోతే బాంబేలో కానీ ఇప్పుడు బాంబేలో తిరగలేకున్నాను ఎక్కువ చిన్న చిన్న రెస్టారెంట్స్. ఎందుకంటే ఈ హిందీ డబ్బింగ్ వల్ల ఇప్పుడు తెలుగు స్టార్స్ అందరూ బాగా నోట్ అవుతున్నాను నార్త్ అంతా. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్, ఇట్స్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. బట్ దోస్ ఆర్ ద స్మాల్ స్మాల్ థింగ్స్ వీ హ్యావ్ టు గివ్ అప్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ స్టార్డమ్. కానీ ఆడియో రిలీజ్ పోయిన చాలామంది హీరోస్ కంటే నేను చాలా బాగా మాట్లాడతాను. ఐ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్ అండి. కానీ నాకు టెన్షన్ ఎక్కువ. ఇప్పుడు ఇలా 1-to-1 నన్ను మాట్లాడమంటే గంటలు మాట్లాడతాను. సినిమా గురించి మాట్లాడమంటే ఐ వుల్ లవ్ టాకింగ్ అబౌట్ సినిమా, లేకపోతే టెక్నాలజీ గురించి మాట్లాడమంటే, వీడియో గేమ్స్ వీటి గురించి మాట్లాడమంటే గంటలు మాట్లాడతాను నేను. అదే కానీ తీసుకొచ్చి స్టేజ్ పైన ప్రమోట్ చేయడానికి, ఇప్పుడు రెండోది ఇంటర్వ్యూస్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే అది మీ ఇంటర్వ్యూ ఎందుకు ఒప్పుకున్నానంటే, యూ డోంట్ ఆస్క్ ద రెగ్యులర్ క్వశ్చన్స్ నాకు. లేకపోతే మేజర్గా వెళ్ళి ఇంటర్వ్యూస్ అని, ఈ సినిమా గురించి మీరే అనుకుంటున్నారు, ఇది రాడ్ లాగా ఉంటుంది ఈ సినిమా అందుకే చేశాను అని చెప్తానా నేను? ఏముంటుంది అదే క్వశ్చన్ ఒక 6 అడుగుతారు. 6 ఈ డైరెక్టర్, నా డైరెక్టర్ చేయడం ఎలా ఉంది, హీరోయిన్తో చేయడం ఎలా ఉంది, హీరోయిన్ టార్చర్ అమ్మా అని చెప్పగలనా? లేదా షీఈస్ వెరీ నైస్, షీఈస్ వెరీ గుడ్, యూనో షీఈస్ వెరీ స్వీట్ అని ఇదే చెప్పాలి అందరికీ. ఈ లేటుగా వచ్చింది, నాకు ఇరిటేషన్ వచ్చిందని చెప్పగలనా? నథింగ్ ఐ కెన్ సే. సో నాకు ఆ ఇంటర్వ్యూస్కి వెళ్తాం, ఐమ్ లైక్ ఓ గాడ్. ఇప్పుడు ఇప్పుడు తప్పదు, మోసగాలకు వెళ్ళినప్పుడు కూడా నాకు తప్పదు, అది వెళ్తాను. బట్ కొత్తగా ఏం చేయాలి అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో నా వల్ల కాదు. నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టడం ఇది నా వల్ల కాదు. యాక్టివ్గా ఉండరు నాకు. నాకు అందరూ తిడుతూ ఉంటారు నన్ను, యూనో, నా సోషల్ మీడియా మేనేజర్స్ అని ప్రతి ఒక్క యాక్టర్కి ఉన్నారు. నాకు నేను పెట్టుకోలేను నా ఫొటోస్. నా ఫోటో నేను సెల్ఫీ తీసుకోవాలనుకుంటే నా వల్ల కాదు. ఐఎమ్ ఎ టెరిబుల్ ఫోటోగ్రాఫర్. ఎవరో ఒకరు తీసి అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు, కానీ ఐఎమ్ ద మా పిఆర్ టీమ్కి, మా సోషల్ మీడియా టీమ్కి నేను ఒక టార్చర్ నైట్ మ్యార్ నేను. సో ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ పిఆర్ స్కిల్స్.